నమస్కారం, భారతీయ రుచులకు స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోతున్నాం క్యాబేజ్ పకోడీ. దీన్ని ఎలా చేయాలో చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ ఇవ్వండి, ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ముందుగా క్యాబేజ్ పకోడీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, కారం, ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, తురుము పెట్టుకున్న క్యాబేజ్, తరిగి పెట్టుకున్న అల్లం, బియ్యపిండి, శనగపిండి, సోడా ఉప్పు, ఇంకా కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ క్యాబేజ్ వేసుకుందాం. 2 కప్స్ క్యాబేజీలో 1 కప్పు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు. నెక్స్ట్ శనగపిండి 1 కప్పు, ఇంకా బియ్యపిండి 1/2 కప్పు. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండి. బియ్యపిండి ఎందుకు వేసుకుంటున్నామంటే మన పకోడీలు క్రిస్పీగా రావడం కోసం. ఇందులో మనం తరిగి పెట్టుకున్న అల్లం, ఇంకా గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కారం కూడా వేసుకుందాం. వీటన్నిటినీ ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. అంతా బాగా పట్టేలాగా అలా కలుపుకోండి. బాగా పట్టిన తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. వాటర్ వేసుకునే ముందు మనం కొద్దిగా సోడా ఉప్పు వేసుకుందాం. సోడా ఉప్పు కొద్దిగా వేసుకోండి. కొద్దిగా సోడా ఉప్పు వేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మనం ఈ పకోడీకి గట్టిగా కలుపుకోవాలి పిండి, లైట్గా కలుపుకోకూడదు. అంటే జావగా కలుపుకోకూడదు, గట్టిగా కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి హీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఇక వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. జావ అవ్వకూడదు, ఇలా గట్టిగా ఉండాలి. అప్పుడే మనం పకోడీలు క్రిస్పీగా ఇంకా బాగా వస్తాయి. ఇప్పుడు మనం నూనె కాగిన తర్వాత వీటిని పకోడీలాగా వేసుకుందాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని పకోడీలాగా వేసుకుందాం. జాగ్రత్తగా వేసుకోండి, చేయి పైన చిందిద్ది. నూనె బాగా కాగిన తర్వాత వేయండి. కాకుండానే వేస్తే ఆయిల్ పీల్ చేసుకుంటుంది, పైగా ఒక బబుల్స్ లాగా వస్తాయి పైన. అలా కాకుండా ఆయిల్ కాగిన తర్వాత ఇలా పకోడీలాగా వేసుకోండి. వెంటనే గరిటె పెట్టి తిప్పద్దు, అంతా పిండి విడిపోయిద్ది. కొంచెం ఒక 5 సెకండ్స్ అయిన తర్వాత కలుపుదాము. వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోండి. నేను ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. పకోడీకి ఒరిజినల్ కలరే బాగుంటుందని నేను వేయలేదు, మీకు కావాలంటే వేసుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడనీయకుండా జాగ్రత్తగా తిప్పుకోండి. ఇంకొంచెం కలర్ రావాలి, ఇంకొంచెం కలర్ రాగానే మన ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుందాం. అయిపోయిందండి, కలర్ వచ్చేసింది చూసారా. ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే ఇంకా ప్లేట్లో తీసుకుందాం. ఇంకా మన క్యాబేజ్ పకోడీ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మనం వీటిలో ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుందాం. అండి, ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ పకోడీ రెడీ. క్యాబేజ్ పకోడీ వేసుకున్న తర్వాత లాస్ట్లో కరివేపాకుని కొంచెం ఫ్రై చేసి పైన వేసుకుని తిన్నారంటే అది కూడా క్రిస్పీగా కరుము కరుమంటూ తినేటప్పుడు చాలా బాగుంటుంది. దీన్ని మీరు టమాటో సాస్గా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. భారతీయ రుచులు, మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకు ఏదైనా వంటలో డౌట్ ఉంటే మాకు కమెంట్ పెట్టండి, మీకోసం తప్పకుండా చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ.